కరోనా కష్టాలు తొలగిపోయి 2021వ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలో హెచ్ఎల్సి కాలనీలోని రెడ్డి సంఘం కార్యాలయంలో నూతన సంవత్సరం క్యాలెండర్లు డైరీలను ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలు రైతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. అనంతరం క్యాలెండర్లు డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు ప్రతాప్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, హనుమంత రెడ్డి, కృష్ణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, మంజునాథ రెడ్డి, జనార్దన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ప్రసన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంది జనవరి 15 16 20 కూడా ఓపెన్ చేస్తున్నారు. ఇది చాలా మరి ముందుగా ప్రింట్ చేయడం నిజంగా ఇంటింటికి చేరుతుంది. చాలా మంది ఉత్సాహంతో కూడా తీసుకెళ్లి గోడలకు తగిలించుకొని మరి ఏదైనా తేదీ నచ్చత్రం చూస్తూ చాలా మంది ఆడపిల్లలు పుట్టింటి పంపడానికి మంచిదని చూసుకోవడానికి తర్వాత రాహుకాలం తర్వాత ఈ తిరుగు నక్షత్రాలు కూడా మరి చాలా చక్కగా ప్రింట్ చేశారు. మరి చాలా మందికి బాగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరి ఈ క్యాలెండర్ నా చేతుల మీద ఓపెన్ చేయించడం కూడా మరి అధ్యక్ష కార్యదర్శులు వీళ్ళందరికీ కూడా మరి ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆఫీస్ బేరులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆంగ్ల సంవత్సరాది క్యాలెండర్ను విడుదల చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 2021 క్యాలెండర్ను ఏర్పాటు చేయడం, అది పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం మాకు చాలా సంతోషకరం. ప్రతి రెడ్డికి కూడా ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా రెడ్ల హక్కుల గురించి ఆలోచన చేసి మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రెడ్డి కార్పొరేషన్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలి అని ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరపున అనంతపురం జిల్లా కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ